అప్పుడే కొడుకులు కానీ గడ్డాలు విసారొచ్చిందంటే మన కొడుకులు గారు ఎరడు రక్తాన్ని తెరడు సర్వాలు వేసుకొని మన కొడుకులు అడ్డవా పెట్టుకొని పాలిచ్చి పెంచి పెద్ద చేసి ఇంతే కొడుకులు 20 ఏళ్ళ కొడుకులు చేసి మరి పిల్లలు తీసుకొచ్చి మన కొడుకులు అక్కవి ఎత్తే అచ్చిన పిల్లమే పిల్లమైపోతాంది, తల్లి దయ్యమైపోతాంది. ఏంద్రా కొడుకకి తవ్వరు ఓత బ్రతుకవు, నీ తవ్వరు ఓత బ్రతుకవు రాని తల్లిదండ్రి నోరాతకవు మాట అన్నట్టేరుంటే తల్లి మీద తండ్రి ఎత్తాడు, తండ్రి మీద తల్లి నేసి దిమ్మడ దమ్మడ దిమ్మడ దమ్మడ దిమ్మడ దప్పడ దేనికి వచ్చాడు ఆ కొడుకులు లోకముల కొంతమంది ఉన్నారు. బీటలు బీటలు అంటే కాదు బీడలేవని బీడలే బండపాంచలోని బీడలు అన్ని తీరులు పెడుతున్నా ఆడవిల్లను మన ఇంటికి అత్తరి ఏం పెట్టన్నాడు ఎచ్చోడు దోషుల్లో మన వస్తారు. కొడుకులు అని కొంత బాధపడుతున్నావు, బిడ్డలు అని లో బాధపడుతున్నావు. కొడుకులేవని కొడుకులు కొండాలు అని కొడుకులు, బిడ్డలేవని బిడ్డలు బండపాంచలోని బిడ్డలు. అయినా ఇవన్నీ చెప్పిన నా మాటలను వినడం లేదు కాబట్టి నువ్వు ఇళ్లల్లో ధనము బల్లల్లో వస్తుకొని బండికి బారెట్టు బంగారు గొలుసులు ఇంద నీరు స్త్రీని పై గొలుసులు సాగుతున్నాయి. బండ్లు నువ్వు ఏ దేవతల పూజలో ఏ దేవుళ్ళ పూజలకు పోతానన్నమాట నీ నోటికి వచ్చింది కాబట్టి ఏడుగురు అపరంగి దాసుల నింబడి పెట్టుకొని నువ్వు ఏ దేవుళ్ళ పూజలో ఏ దేవతల పూజలకు పోయి రావమ్మా. నేను నీ వెంట రావాలంటే రాజ్యానికి రాజుంటేనే రాజ్యం దక్కుతుంది, జంగరి ఇప్పుడు అనేది ఉంటే జంగరి దక్కుతుంది. ఊరికి ఇద్దరు పుణ్యాత్ములు ఉండాలంటే ఊరంతా మంచుకుంటది, వాడ కట్టుకో మంచి తల్లి ఉండాలంటే వాడంతా మంచుకుంటది, వాడ కట్టుకో మంచి తల్లి ఉండాలంటే వాడట్లా మంచుకుంటది అంటే కోడిగూత పొత్తుకులు వేసి అలకు ఊత వేసుకున్నట్టే ఉంటే వాళ్ళ ఇంటి లోపల లక్ష్మి కర ఏర్పడుతుంది అట, లక్ష్మి తడ ఏర్పడుతుందట. కానీ నా కొంతమంది రావాలి అని చెప్తాను రాయన్నో పన్నెండు కొట్టారాక సీరియళ్ళ మీద సీరియళ్ళు చూసి కిటికీళ్ళకెళ్ళి సూర్యకిరణాలు వచ్చి ముఖం మీద పడ్డనాడు, ముఖం మీద శవడత్తే ఆ శవడ పోయి కళ్ళల్లో పడితే అప్పుడు కళ్ళు మండితే పక్కన అన్నప్పుడు కళ్ళు నలుసుకుంటాకుంటా వాళ్ళు గొర్రెలు కొరుక్కుంటా వాళ్ళ చింగులు కదులుకుంటా వాళ్ళ శివుడి తీసుకుంటా అలా 7 గంటలు లేచి చీపురు గట్ట పెట్టి పర్రా పర్ర దొబ్బు కత్తరాటనే శాతగాని నా సౌతులో ఆడల్లో గుణమేందో గారి పక్కింటోళ్ళు ప్రబుద్ధులైందంటే అబ్బో 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 దానికి 4 చేతులు ఎక్కువ ఉన్నాయా, 4 కాళ్ళు ఎక్కువ ఉన్నాయా, దాని సంసారం ఎందుకు పెరుగుతుంది, నా సంసారం అని రేషంగనో కోపంగనో వాళ్ళు 4 గంటలు లేచి పని చేస్తే వీళ్ళు 3:30కే పని చేసి అగో శాతగాని వాళ్ళు ముందుగా లేచి 3:30కే పని చేసుకొని మనంత దీనినాక మళ్ళీ వండుకుంటానే శాతగారి ఓబామ నువ్వు ఇళ్ళల్లో ధనము పల్లల్లో వచ్చుకొని బండికి వారెట్లు బంగారు గొలుసులు ఇళ్ళ నీరు స్త్రీలపై గొలుసులు సాగుతున్నాయి బంధు శాపంతులోనే
నువ్వు ఏ దేవతల పూజలో ఏ దేవుళ్ళ పూజలో చేస్తున్నా? మన కుల దేవుడు మన అంజన్న గుళ్ళల్లో నువ్వు పూజలు అయ్యి నువ్వు సేవలు అయ్యవమ్మా. ఏడుగురు కొడుకుల తోడ బిడ్డ సంతాన బలం మనకైతుంది. నేను రాజ్యం ఏలుతున్నానంగా. అమ్మవారు అప్పుడప్పుడు వేసింది సప్పుడ పాలు సార పలుకున్నాయి గాలనే బుర్రెలు తోడు చేసుకున్న భర్తకి ఏనాడు అన్నం పెట్టను. అన్నమైన రాజు రంపతోడుగా వచ్చిన రావగిరి కిల్ల పోడకేసుకొని భార్యతోటి పైలమని చెప్పి కచ్చిన వేడికి ఎట్లా బయలుదేరి పోతున్నాడు అయ్యా, ఎట్లా పోతున్నాడు?